Celkon, Guru Garu, Murli Garu, I'd like to congratulate you on not just coming out with the first made in Telangana phone, but also now the first made in Telangana tablet. So congratulations to Celkon and Karan from Snapdeal and Shantamurthy Garu from Bank of India and to one and all the friends from media as well who are present here. A warm morning. Firstly, there are three or four landmarks these guys have already crossed. One, the fact that they've manufactured more than a million phones in Telangana, which in itself is the first of its kind, because the state has not been around for too long. We've only been around for 18 months. So 18 months lo meeru dadapu 10 lakhala paichilku phone lo oka Celkon mari made cell kendranga mari tayar chesinanduku utpatti chesinanduku meeku munduga hrudayapurvakanga abhinandanalu. Rendovadi meeru cheppina inko maata manchi maata, kevalam manufacturing matrame kaakunda R&D center ni kuda, research and development center ni kuda ఇక్కడ ఏర్పాటు చేస్తాం. తద్వారా మొత్తం 360 డిగ్రీస్ హోలిస్టిక్గా మొత్తంగా కూడా సమగ్రంగా ఒక ఒక సంస్థ, అంటే రీసెర్చ్ నుంచి మొదలు పెడితే ఉత్పత్తి వరకు, ప్రోడక్ట్ తయారీ వరకు అన్నీ కూడా ఇదే కేంద్రంగా చేస్తామని చెప్పినందుకు మళ్ళొకసారి మీకు దానికోసం కూడా హృదయపూర్వకంగా గురుగారికి, మురళి గారికి, సెల్కాన్ సంస్థకి అభినందనలు. ఎందుకంటే అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరింగ్తో పాటుగా R&D కేంద్రంగా కూడా మనం పనిచేసినప్పుడే కొత్త కొత్త ఉత్పత్తులు కూడా, కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా మనం మార్కెట్లోకి శరవేగంగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన ఇంకో మాట కూడా చాలా విలువైన మాట. భారతదేశంలో ఇలాంటి ఉత్పత్తులు, కెన్ వీ యాక్చువల్లీ డెలివర్ సచ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇండియా, కెన్ వీ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ సచ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇండియా అనే డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈరోజు మీరు ఛేదిస్తూ, మరి కేవలం ఫోన్లు మాత్రమే కాదు, అందులో స్మార్ట్ ఫోన్లు లేక మరి ఇతర ఫోన్లు కాదు, ట్యాబ్లెట్స్ కూడా ఇంత చౌకగా, అంటే దాదాపుగా జస్ట్ 4,999 రూపాయలకి, బిలో 5,000కి ఇంటెల్ ప్రాసెసర్తో సహా మరి ఇవ్వడం అంటే ఇది చాలా మరి మంచి ప్రైసింగ్ అచ్ బెస్ట్. అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైతే మనం ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో అనుకుంటా ఉన్నామో, ఇప్పటికే మీ ద్వారా ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్తో, అదేవిధంగా ఇతర మొబైల్ రంగ సంస్థలతో కూడా అందరితో కూడా సంప్రదింపులో ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పటికే సెల్కాన్, అదేవిధంగా మైక్రోమాక్స్ రెండు కూడా వచ్చినాయి. మరి ఇతర సంస్థలు చాలా వాటితో కూడా మనం సంప్రదింపుల్లో ఉన్నాం. నాకైతే విశ్వాసం ఉంది, ఎందుకంటే ఈరోజు ఉదయమే ఒక మిత్రుడు పూణే నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన చెప్తున్న మాట, పూణేలో మరి ల్యాండ్ ప్రైజెస్ ఇంత భయంకరంగా ఉన్నాయండి, నేను ఒక స్కూల్ పెడదామని వస్తే వాళ్ళు మంచి సెంటర్లో అడిగితే 3 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు గజానికి పూణేలో. మన ఇక్కడికి వచ్చి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు హైదరాబాద్ వాల్యూ ప్రపోజిషన్ ఏంటో, హైదరాబాద్లో ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే నాకు అర్థమైంది. ఉదయమే ఒక మిత్రుడు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తొందరలో హైదరాబాద్ భూముల రేట్లు కూడా తప్పకుండా పెరుగుతాయి. మొన్ననే మనం గమనించాము, తప్పకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే, ఎవరైనా ప్రారంభించదలుచుకుంటే దెర్ ఇస్ నో బెటర్ ఆపర్చునిటీ, దెర్ ఇస్ నో బెటర్ టైమ్ దాన్ రైట్ నౌ. సో ఐ హావ్ బీన్ సేయింగ్ దిస్ ఫర్ 6 మంత్స్ అండ్ నౌ దట్ యు సీ అ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ట్రాక్షన్
on the ground. I think now is the time to invest in R&D, now is the time to invest in manufacturing, now is the time. In fact, I would also, through Karan, I would also like to reach out to Snapdeal. Already Flipkart and Amazon have their largest fulfillment centers in India, in Hyderabad. Hyderabad is the most centrally located in the country today. So therefore, a lot of logistics operations are headquartered out of here. I would also request Snapdeal to also consider, you know, for Hyderabad for their future strategic expansion. And I hope and wish Celkon's tablet, the CT722, right? CT722 becomes a huge success. And wish you all the best. Thank you very much for this opportunity.